వెల్కమ్ టు హెల్త్ పైల్. ఆకస్మిక మరణాలకు ప్రధానమైన కారణం హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏంటి? ముందుగానే ఈ సమస్యను ఎంతవరకు గుర్తించగలము? ఏ చెకప్స్ ఏ వయసులో అవసరము? అసలు ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ బి రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. అంటే ఈ మధ్య జిమ్లో మరణాలు కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాం అండి. సడన్ కార్డియాక్ డెత్ కంటే ముందు అసలు ఈ 29th వరల్డ్ హార్ట్ డే ఉంది కదండి, దాని ఆ డే ప్రాధాన్యత థీమ్ గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ నాడు వరల్డ్ హార్ట్ డే అని ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచ హృదయ దినోత్సవం అనమాట, వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటాం అనమాట. ఎందుకు జరుపుకుంటామంటే ఇది ఒక అవకాశం మనకి మన గుండెకు సంబంధించిన జబ్బుల గురించి మన అవగాహన సామాన్య ప్రజానీకంలో పెంచడానికి. ఆ అవగాహన పెంచడం ద్వారా వాళ్ళు గుండె జబ్బుల బారి నుంచి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి ఏమేమి జీవన ఎటువంటి జీవన శైలిని అవలంబిస్తే వాళ్ళకి గుండె జబ్బుల నుంచి వాళ్ళు కాపాడుకోగలుగుతారు అంత వాళ్ళకి తెలియజేయడానికి అవగాహన కలిగించడానికి అదొక అవకాశం అనమాట. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నో యువర్ హార్ట్ లవ్ యువర్ హార్ట్, అంటే మీ గుండె గురించి తెలుసుకోండి, అది తెలుసుకోవడం ద్వారా మీ గుండెని కాపాడుకోండి. సో గుండెని కాపాడుకోవడానికి గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గుండె ఎలా పనిచేస్తుంది, గుండె జబ్బులకు వచ్చే కారణాలు ఏంటి, గుండె జబ్బుల నుంచి తీసుకోవాల్సిన నివారణకు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటి. ఈ అవగాహన మనం సామాన్య ప్రజానీకంలో పెంచినట్టయితే ఈ గుండె జబ్బుల మహమ్మారి నుంచి మన దేశాన్ని మన సమాజాన్ని మనం కాపాడగలుగుతాం అన్నమాట. ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా అసలు హార్ట్ కేర్ ఎలా తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మన దేశంలో ఒక గుండె జబ్బుల ఎపిడమిక్ అన్నమాట, ఒక పాండమిక్ అంటే మన కోవిడ్ పాండమిక్ లాగా, అది కోవిడ్ కమ్యూనికబుల్ డిసీజ్, ఇట్స్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనమాట హార్ట్ డిసీజ్ అనేది. ఈ గుండె జబ్బులు మన దేశంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎక్కువగా చూడటమే కాకుండా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో చిన్న వయసులోనే యుక్త వయసులోనే యువకులు కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారన్నమాట. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మన దేశం ప్రపంచ డయాబెటీస్ క్యాపిటల్గా మారిందని చెప్పడంలో అతిశక్తి ఎంత మాత్రం లేదు. మన దేశంలో డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్, ఇటువంటి జబ్బులు బాగా ఎక్కువగా మనం చూస్తున్నాం. అది కూడా చిన్న వయసులోనే యువకుల్లో కూడా మనం చూస్తున్నాం. దీనికి కారణాలు అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. ఒక ముఖ్యమైన కారణం, అన్నిటికంటే ముఖ్యమైన కారణం జెనెటిక్. జెనెటిక్గా చూసుకుంటే మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా గుండె జబ్బు వచ్చే రిస్క్ మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఉంటుందన్నమాట. జెనెటిక్గా మనకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అయితే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ మనం చేయలేం కాబట్టి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఎక్స్టర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇలా ముఖ్యంగా ఏంటంటే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, అర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా అర్లీగా డిటెక్ట్ చేసుకొని బీపీని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవి రెండు ముఖ్యమైనవి. అది కాకుండా కొన్ని జీవన శైలి లైఫ్ స్టైల్కి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ముఖ్యమైన స్థూలకాయత్వం, ఒబేసిటీ అనేది కూడా ఒక ఎపిడమిక్గా మన దేశంలో మారింది. యువకుల్లో బాల్య వయస్సులో ఉన్న పిల్లల్లో కూడాను మనం ఊబకాయత్వం, స్థూలకాయత్వం మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట, ఒబేసిటీని. దానికి అనేకమైన కారణాలు ఏంటంటే మన ఆహార వ్యవహారంలో వచ్చిన మార్పులు. ఆహారంలో ఏంటంటే మనం ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్కి, రెడీమేడ్ ఫుడ్స్కి, అలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట, అంటే షుగర్ ఎక్కువగా ఉన్న రిఫైన్డ్ షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం ద్వారా ఈ ఒబేసిటీ అనేది పెద్ద జబ్బుగా మారింది. ఒబేసిటీ రావటమే కాకుండా ఈ షుగర్ మెటబాలిజం, మన శరీరంలో ఉన్న షుగర్ మెటబాలిజంలో కూడా వచ్చిన మార్పుల వల్ల డయాబెటీస్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఆహారంలో వచ్చిన మార్పులు, శరీర వ్యాయామం లేకపోవడం. ఇదివరకు చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ప్లేగ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఐప్యాడ్లోనూ ఐఫోన్లోనూ ఆడుకుంటున్నారు, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. సో శరీర వ్యాయామం అనేది బాగా లోపించిందన్నమాట చిన్న వయసులోనే. సో దానివల్ల ఒబేసిటీ, స్థూలకాయత్వం పెరుగుతుంది. సో డైట్లో వచ్చిన మార్పుల వల్ల,
ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, స్థూలకాయత్వం రావడం వల్ల, ఈ మూడు ముఖ్యమైన కారణాలు. దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు యుక్త వయసులో చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్కి బానిసలయ్యి దానికి ఆ అలవాట్లు, ఆ దురలవాట్ల వల్ల కూడా హార్ట్ డిజీజ్ వచ్చే రిస్క్ బాగా పెరుగుతుందన్నమాట. సో అదే కాకుండా ఇప్పుడు యంగ్ వర్కర్స్లో, యంగ్ ప్రొఫెషనల్స్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, సోషల్ స్ట్రెస్సెస్ కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా ఉన్న స్ట్రెస్ కావచ్చు. ఈ స్ట్రెస్ వల్ల కూడాను ఈ స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ డిజీజ్ కూడా బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. సో లాస్ట్గా చెప్పుకోవాల్సిందంటే అది కూడా ముఖ్యమైన విషయమే, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు నిద్రలేమి అనేది చాలా కామన్గా చూస్తున్నాం అన్నమాట. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి రికవరీ అవ్వడానికి, మనస్సు శరీరం పూర్తిగా రికవర్ అవ్వడానికి. 7 to 8 hours స్లీప్ అనేది, నిద్ర అనేది ఒక వ్యక్తికి చాలా అవసరం. 7 hours కంటే తక్కువ నిద్ర ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు బారిన పడే అవకాశం సిగ్నిఫికెంట్గా పెరుగుతుందని శాస్త్రవేత్తలు గమనించారన్నమాట. సో ఇవన్నీ కారణాల వల్ల, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతోంది. అది కూడా చిన్న వయసులోనే, 30-40 years ఏజ్లో కూడాను చాలామంది యువక యుక్త వయసులోనే గుండె జబ్బులు బారిన పడి చాలా బాధపడుతున్నారు అన్నమాట. ఓకే, అయితే కొన్ని ఎపిసోడ్స్ ఈ మధ్య వింటున్నామండి, అంటే బాగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి, లీన్ పర్సనాలిటీ ఉండి, ఫిట్నెస్ ఉన్నవాళ్ళు జిమ్లో మరణించడం, అండ్ జస్ట్ పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ అనే న్యూస్లో రావడం గమనిస్తున్నాము. ఏంటి అంత చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తాయా? అసలు ఈ ఎపిసోడ్స్ ఏంటంటారు? అంటే మనం విన్న ఎపిసోడ్స్ ఏంటంటే, సడన్ కార్డియాక్ అరెస్ట్, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నా లేకపోతే ప్లే గ్రౌండ్లో ఆడుతున్నా సడన్గా ఎవరో కొలాప్స్ అయ్యారన్న వార్త విని మనం ఆశ్చర్యపోతున్నాం. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు సాధారణంగా చూస్తుంటే అథ్లెటిక్స్లో పాల్గొనే వాళ్ళు కానీ, జిమ్లో వర్కౌట్ చేసేవాళ్ళు కానీ చూస్తే, ఒక 10 lakh మందికి ఒకళ్ళు ఇద్దరు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఈ ఇన్సిడెంట్స్కి బాగా మీడియాలో ప్రాచుర్యం లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు హెల్దీగా ఉన్నారు, రిలేటివ్లీ యంగ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినప్పటికీ ఇటువంటి సడన్ ఈవెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా తక్కువ వయసులో ఉన్నవాళ్ళు, ఏ రకమైన జబ్బులు లేని వాళ్ళు సడన్గా కొలాప్స్ అవ్వడానికి కొన్ని జన్యుపరంగా ఉన్న జబ్బులు కారణం అనమాట. కొన్ని జెనెటిక్గా వాళ్ళకి ఈ వాళ్ళ గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఉన్న జబ్బుల వల్ల, అది జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చిన జబ్బుల వల్ల, దాంట్లో ఒకటి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని ఒకటి అంటాము, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని అంటాము, అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా అని, ఇటువంటి కొన్ని జబ్బులు జన్యుపరంగా సంక్రమిస్తాయన్నమాట. ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి బాహ్యంగా ఏ లక్షణాలు ఉండకపోవచ్చు, గుండె సంబంధించిన ఏ సమస్యలు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఏమన్నా హై ఇంటెన్సిటీ అథ్లెటిక్ యాక్టివిటీ అంటే వాళ్ళు ఫుట్బాల్ గేమ్ ఆడటము, లేకపోతే చాలా ఫాస్ట్గా రన్ చేయడము, బాగా హెవీ వెయిట్స్ తోటి ఏమైనా ఎక్సర్సైజ్ చేయడం, ఇటువంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళ గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఉన్న జబ్బు వల్ల షార్ట్ సర్క్యూటింగ్ లాగా అయ్యి హార్ట్ వేగం బాగా ఇరాటిక్గా అయిపోయి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టెకికార్డియా అనే పరిస్థితి ఉద్భవించి దానివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్, అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా గుండె ఆగిపోవడం అన్నమాట, అది జరగచ్చు. యంగ్ పేషెంట్స్లో ముఖ్యమైన కారణాలు ఇవి. అయితే కొంచెం మధ్య వయస్కుల్లో, 40-50 years వయసులో వచ్చే వాళ్ళకి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన కారణం గుండెల్లో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్, పూడికలు ఉండటం అన్నమాట. దాన్ని కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. అన్నిటికంటే ముఖ్యమైన కారణం అది. అయితే ఏంటంటే, చాలామందికి ఏంటంటే, మేము రోజు ప్రతి 1 to 2 hours జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మాకేం కాదు, మేము ఉక్కు మనుషులు అన్న ధీమాతోటి వాళ్ళు వాళ్ళు కొంచెం ఉండే ఏమైనా చిన్న చిన్న సమస్యలను కూడా వాళ్ళు అలక్ష్యం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం జిమ్లో చేసే 2 hours కంటే బయట చేసే, బయట 22 hours చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 2 hours జిమ్లో పనిచేసి మిగతా 22 hours నిద్రలేమి వల్ల హై స్ట్రెస్ జీవితం గడిపి, అలాగే స్మోకింగ్ చేసి ఆల్కహాల్కి అలవాటు పడి, అట్లాగే మిగతా 20 hours మిగతా 10 hours ఒకే చోట కూర్చొని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు. అందుకని మొత్తం హోల్ డేలో మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నమాట, అది ముఖ్యమైన విషయం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత
అసలు హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసు నుంచి చేయించుకుంటే మంచిది? బీపీ షుగర్లతో పాటు ఇంకా ఎలాంటి అదర్ డిసీజెస్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు? స్క్రీనింగ్ టెస్టులు అసలు ఏవి ప్రధానమైనవి డిస్కస్ చేసుకుందాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వై రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏంటి, ముందుగానే ఎంతగానే పసిగెట్టగలము, హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది వివరాలని అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఈ కార్డియాక్ డెత్ కానీ హార్ట్ అటాక్స్ గురి కాకుండా ఉండాలంటే ముందుగా నుంచి ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసు నుంచి మొదలు పెడితే మంచిది? అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కానీ, క్రికెట్ ఫీల్డ్లో కానీ, ఫుట్బాల్ ఫీల్డ్లో సడన్గా కొలాప్స్ అయ్యడానికి, ఇప్పుడు మధ్య వయస్కులో ఉన్న వాళ్ళకి చాలామందికి గుండెల్లో పూడికలు రావడమే కారణం అన్నమాట, సైలెంట్ హార్ట్ అటాక్. అయితే దురదృష్టవశాత్తు దీంట్లో 50-60% మందికి ఈ ఈవెంట్ జరగడానికి ముందు 1-2 రోజుల ముందు ఏదో ఒక సింప్టమ్ ఉంటుంది. గుండెల్లో నల్లతగా ఉండడం, నొప్పిగా ఉండడం, ఆయాసంగా ఉండడం, సంథింగ్ అన్యూజువల్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అయితే వాళ్ళు దురదృష్టవశాత్తు ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, నాకేం జబ్బు వస్తుంది, నాకేం ఉంటుంది అన్న ధీమాతో ఉంటారనమాట. అందుకని ముఖ్యమైన అంటే ఎవరికైనా ఏమైనా సింప్టమ్ ఉన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళు మెడికల్ అటెన్షన్ తీసుకొని, మెడికల్ కన్సల్టేషన్ చేసి ఒక ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి చెకప్ చేయించుకుంటే మంచిది. ఇటువంటి సడన్ డెత్ చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ చెకప్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏం అడ్రస్ చేస్తామంటే 25 ఏళ్ళు పైబడ్డ అందరికి కూడాను ఒక బేసిక్ హెల్త్ చెకప్ అనేది అవసరం అన్నమాట. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకటి చేసి, బీపీ ఒకటి మెజర్ చేసి, ఎందుకంటే బీపీ అనేది మనకి బీపీ చెక్ చేస్తే తప్ప తెలియదు, బీపీ కాంప్లికేషన్స్ వస్తే తప్ప దానివల్ల ఏ సింప్టమ్స్ కూడా ఉండవు మనకి, కానీ బీపీ మెజర్ చేస్తే తప్ప మనకి బీపీ ఉందని తెలియదు అన్నమాట. అందుకని 25 ఏళ్ళు పైబడ్డ అందరికీ కూడా బీపీ చెకప్ చేయాలి, బ్లడ్ షుగరు, కొలెస్ట్రాల్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటే మంచిది. కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి ఈసీజీ, ఎక్కువ కార్డియోగ్రాము, అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అనే టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. చాలామందికి ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్లో అయితేనేమిటి, చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో అయితేనేమిటి, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అని చేస్తారు. ప్రతి సంవత్సరం యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తారు ఆర్మీలో అయితేనేమిటి. ఎందుకంటే ఈ హెల్త్ చెకప్లో బేసిక్గా కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్, ప్లస్ గుండెకి సంబంధించిన కొన్ని టెస్టులు, ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయడం ద్వారా ఏమైనా హార్ట్ డిసీజ్, గుండె జబ్బు కానీ అర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే దాన్ని పసిగట్టి దాన్ని అర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేసి దానివల్ల విపరీత పరిణామాలు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఇది అది ప్రతి ఇండివిజువల్ని బట్టి, ఒక వ్యక్తి రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆ టెస్టులు ఎవరికి ఏ టెస్టులు చేస్తే బాగుంటుంది అనేది మేము వైద్యులుగా చూసి నిర్ధారిస్తాం అన్నమాట. కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది అందరు చేయించుకుంటే మంచిది. ఇటీవల కాలంలో అండి, అంటే మేము రీసెంట్గానే హెల్త్ చెకప్ చేయించుకున్నాం, అన్నీ నార్మల్ ఉన్నాయి, బీపీ లేదు, షుగర్ లేదు అని ఫ్యామిలీ మెంబర్స్ వాపోవడం, అయినా హార్ట్ అటాక్కి గురయ్యారని, సడన్ కార్డియాక్ డెత్కి గురయ్యారని బాధపడడం చూస్తామండి. అంటే మరి ముందుగానే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా అలా జరగచ్చా? ఇప్పుడు ఈ మెడికల్ టెస్ట్ అన్నిటికీ ఒక కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 100% ఖచ్చితంగా పికప్ చేసే మెడికల్ టెస్ట్లు అంత లేవు. ఇప్పుడు ఈ 90-95% సెన్సిటివిటీ అంటాం, అంటే ఒక 100 మందికి టెస్ట్ చేస్తే, 100 మంది జబ్బు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తే ఒక 90-95% ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్ ఎన్ని టెస్టులు చేసినప్పటికీ 100కి 5% మనం డిటెక్ట్ చేయలేకపోతే టెస్టుల ద్వారా. అందుకని ముఖ్యమైనది ఏంటంటే, అందుకని మన వరల్డ్ హార్ట్ డే, నో యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ హార్ట్ అండ్ లిజన్ టు యువర్ హార్ట్. అంటే చాలామంది ఇందాక చెప్పినట్టుగా హార్ట్ అటాక్ రావడానికి 24-48 అవర్స్ ముందు 50-75% మందికి ఏదో ఒక సింప్టమ్ ఉంటుంది. ఏదో గుండెలో నల్లతగా ఉండడం, గుండెలో బరువుగా ఉండడం, కొంచెం మంటలాగా ఉండటం, లేకపోతే నడుస్తుంటే ఆయాసం రావటం, గుండె దడ, ఇటువంటి ఏదో ఒక లక్షణం ఉంటుంది. ఈ లక్షణాలు ఏవి గమనించినప్పటికీ వాళ్ళు వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకొని, మెడికల్ కన్సల్టేషన్ తీసుకొని టెస్టులు అప్పుడు చేయించుకుంటే,
ఎందుకంటే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ క్రితం టెస్టులు చేయించుకుందాం అన్నీ బాగానే ఉన్నాయంటే ఇప్పుడు సిక్స్ మంత్స్లో మన బాడీలో చేంజెస్ వస్తాయి, మన బాడీలో ఫిజికల్ చేంజెస్ వస్తాయి, బయోకెమికల్ చేంజెస్ వస్తాయి. సో ఈ చేంజెస్ వల్ల ఏంటంటే కొన్ని సందర్భాలు ఏంటో 30% బ్లాక్ ఉండొచ్చు. ఆ 30% బ్లాక్ అనేది మనం ఈ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్లో డిటెక్ట్ కాదు, అది దానివల్ల వచ్చిన ప్రమాదం కూడా లేదు. కానీ ఒకవేళ అదే బ్లాక్లు ఏమన్నా స్ట్రెస్ వల్ల వేరే కారణం వల్ల దాని ప్లాక్ రప్చర్ అంటాం, ఆ బ్లాక్ ఒక్కోసారి చుట్టుతుంది అన్నమాట, దాని ప్లాక్ రప్చర్ అలా అయినప్పుడు సడన్గా హార్ట్ అటాక్ దారితీస్తుంది. ఎవరికి ఇలా జరుగుతుంది, ఎవరికి ఇలా జరుగుతుందని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అందుకని ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏ రకమైన అన్యూజువల్ సిమ్టమ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినా, వెంటనే వాళ్ళు వైద్యుడిని సంప్రదించి సరైన టెస్టులు టైమ్లీగా చేయించుకుంటే ఇటువంటి ఈవెంట్స్ని మనం నివారించగలుగుతాం. ఈ సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ ఒకటి ఫుల్ ప్రూఫ్, దానివల్ల హార్ట్అటాక్కి గురి కాకుండా కాపాడుకోవచ్చు అంటారు, అది కరెక్టేనంటారా? సిటీ కాల్షియం స్కోర్ అనేది ఒక ఇంపార్టెంట్ యూస్ఫుల్ టెస్ట్ అండి, ఫుల్ ప్రూఫ్ అని మనం చెప్పలేము. సిటీ కాల్షియం స్కోర్ అంటే కాల్షియం అంటే సిటీ స్కాన్ చేసి గుండెలోని రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉందో మనం మెజర్మెంట్ చేస్తాం అన్నమాట. అది జనరల్గా 100-200 కంటే పైన ఉంటే వాళ్ళకి గుండెలో బ్లాక్స్ ఉండే అవకాశం ఉందని మనం చెప్పచ్చు. కానీ కొందరికి కాల్షియం స్కోర్ 0 ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు. సో అందుకని ఇండివిడ్యువల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఓన్లీ కాల్షియం డిపాజిట్స్ ఇప్పుడు కొందరికి ఏం చేస్తాం, అందుకని ఏం చేస్తాం అంటే కొందరికి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉండి ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులో గుండె జబ్బు వచ్చిన హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఇలాంటి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి సిటీ కొరోనరీ కాల్షియంతో పాటుగా సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేస్తాం. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది నాన్ ఇన్వేజివ్ టెస్ట్, చాలా యూస్ఫుల్ టెస్ట్. సాధారణంగా దీని సెన్సిటివిటీ ఈజ్ వెరీ హై అనమాట, 98-99% సెన్సిటివిటీ. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే, అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా తక్కువ. అందుకని మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేనప్పటికీ మేము చాలాసార్లు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ మేము అడ్వైస్ చేస్తుంటాం అన్నమాట. కాకపోతే దానికి కొంతమందికి వద్దని కూడా, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టెస్ట్కి సూటబుల్ కాదంటారా? అవునండి, ఇప్పుడు ఈ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్లో మనం డై అనేది ఒకటి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ డై వల్ల కిడ్నీ డ్యామేజ్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని యూజువల్లీ ప్రివెంటివ్ టెస్ట్ చేసే వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ చేయం. వాళ్ళు అలాంటి వాళ్ళకి కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో న్యూక్లియర్ ఇమేజింగ్ అనే టెస్ట్ ఉంటుందన్నమాట, మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో అంటే ఒక రేడియో న్యూక్లియర్ రేడియో యాక్టివ్ మెటీరియల్ని మనం బ్లడ్ స్ట్రీమ్లో ఇంజెక్ట్ చేసి వాళ్ళని ఒక ట్రెడ్మిల్ మీద కానీ ఒక సైకిల్ మీద కానీ ఎక్సర్సైజ్ చేయించి గుండెలో అది అప్టేక్ అవుతుందన్నమాట. సో ఏ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదో ఆ భాగంలో అప్టేక్ తక్కువగా ఉంటుంది అన్నమాట, అది డిఫెక్ట్ లాగా కనిపిస్తుంది. అది ఆ టెస్ట్ని మనం ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తాం అన్నమాట ఇలాంటి పేషెంట్స్. ఓకే, హార్ట్ అటాక్స్ ఎంతవరకు వంశపారంపర్యం అంటారు? హార్ట్ అటాక్స్ చాలా వరకు వంశపారంపర్యంగా ఉంటుంది. హార్ట్ అటాక్స్ రావడం, గుండె జబ్బులు రావడం అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్, ఒక్క ఫ్యాక్టర్ వల్ల కాదు. మల్టీ ఫ్యాక్టర్స్లో అంటే కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనది ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చిన రిస్క్. వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టయితే అదొక రిస్క్ ఫ్యాక్టర్. అలాగే మేల్ జెండర్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఫీమేల్స్ కంపేర్ చేస్తే మేల్స్కి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వంశ పారంపర్యంగా రిస్క్ ఉన్న వాళ్ళు ఇతరత్ర మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ని నియంత్రణలో ఉంచుకొని ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి వాళ్ళు. ఓకే, కొలెస్ట్రాల్ కానీ వీటిని కంట్రోల్ చేయడానికి స్టాటిన్స్ వాడితే హార్ట్ చాలా వరకు సేఫ్ అని ఈ మధ్య వింటున్నాం కదండి, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు స్టాటిన్స్ అనేవి కొలెస్ట్రాల్ నియంత్రించడానికి వచ్చిన చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ అండి. అయితే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఒక లెవెల్ కొలెస్ట్రాల్ దాటిన తర్వాత వాళ్ళకు ఉన్న ఇతరత్ర ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కొందరికి స్టాటిన్స్ మేము రికమెండ్ చేస్తాము. మనం ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ప్రాథమిక నివారణకి మనం ఉపయోగించే మందుల్లో అన్నిటికంటే స్టాటిన్స్ చాలా ఉపయోగకరమైన మెడిసిన్ అనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్టాటిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మనం తగ్గించగలుగుతాం అన్నమాట. అంటే షుగర్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రం
కొంచెం అంటే కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ మెడిసిన్స్ వాడితేనే బెటర్ అంటారా? తప్పకుండా. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, చాలా సంవత్సరాలుగా షుగర్ ఉన్న వాళ్ళకి మేము ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ దే హ్యావ్ సమ్ హార్ట్ డిసీజ్, వాళ్ళకి గుండె జబ్బు ఉంటుంది అనేసి మేము చాలా వరకు అజ్యూమ్ చేస్తాం అనమాట. అదొక రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా అగ్రెసివ్గా రిడ్యూస్ చేయాలి. హైపర్ టెన్షన్ ఉందంటేనే వాళ్ళ బ్లడ్ వెసల్స్ నారో అవుతున్నట్టు ఒక ఇండికేషన్ అంటారా? హైపర్ టెన్షన్ అంటే నారో అవుతుందని చెప్పలేము మనం. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ బాగా పెరిగింది అనమాట. అలాగ సస్టైన్డ్గా చాలా సంవత్సరాల వరకు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగితే ఏంటంటే ఆ రక్తనాళాలు కొంచెం థిక్కెనింగ్ అయ్యి అక్కడ రెసిస్టెన్స్, బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ ఏర్పడి వాళ్ళకి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే ఓకేనండి డాక్టర్ రాజశేఖర్ గారు. వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29th ఉన్న సందర్భంగా అసలు హార్ట్ కేర్ ఎలా తీసుకోవాలి, ప్రివెంటివ్ కేర్ అంటే ఏంటి, ఏ చెకప్స్ ఎంత రెగ్యులర్గా చేయించుకుంటే మంచిది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, జిమ్లో కానీ సడన్ కార్డియాక్ డెత్స్కి ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి, అండ్ హార్ట్ పట్ల ఎలాంటి అవగాహన ఉంటే మంచిది అనే వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.